అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇదే పాత వీడియో ఇది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ వినలేదు నేను ఇప్పటిదాకా. కానీ విన్నాను ఈరోజు, అది మీకు కూడా చూపించాలనిపించింది నాకు. బాబాయ్ తండ్రి తర్వాత తండ్రే గొడ్డలు పెట్టి నరుగుతుంటే ఆయన ప్రాణం ఎంత విలవిల్లాడిపోయిందండి. మొన్న కొరుగుపూడి శ్రీనివాసరావు గారు అంటున్నాడు, కోడి కత్తి గీసాడుగా శ్రీనివాసు, కుట్టులు ఉంటాయిగా, ఒక్క కుట్టు కనుక కాపాడితే మీరేసిన నేను జైల్లో ఉంటాను అంటున్నాడు. ఓడి మామూలు ఛాలెంజ్ కాదు ఇది. అంటే దెబ్బ కూడా లేదా? అదంతా పైపై కొట్ట. కెచప్ప, టమాటో సాసా అన్న, ఎన్ఐ కేసు అన్నది. మామూలుగా మనకు ఒకవేళ పులివెందుల పోలీస్ స్టేషన్లోకి పెట్టిన కేసు అనుకోండి, మీరు ఏం చేసినా పోలీసు వారు మీ మాట వింటారు, అధికారం ఉంది కాబట్టి. ఎన్ఐఏని ఎలా తప్పుతో పట్టిస్తారు మరి? ఇప్పుడు కొంప తీసి ఇప్పుడు కానీ గీసుకుంటారు ఏంటి? ఇప్పుడు కానీ ఎడతారా మచ్చ? మచ్చ చెప్పండి మచ్చ, అసలు మచ్చ లేదంటే ఏంటి అక్కడ? ఆ సినిమా లేడీస్ ట్రైలర్ మచ్చ 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 అనుకుంటూ తిరుగుతాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు మేము కూడా పోతద్దని అడుగుతున్నాం, మచ్చ 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 అనుకుంటూ తిరగాలి అయితే ఎన్ఐఏ వాళ్ళు ఆ కోర్టు వాళ్ళు వీళ్ళందరూ కూడా. మచ్చ లేదా? మై గాడ్. చిన్నప్పుడు తగిలింది నాకు నాగేశ్వరరావు గారు ఇప్పుడు కొట్టి మా మాతుంటేను కాయా నాకు చెప్పని తిప్పేదానికి కోడి వచ్చి ఇక్కడ కొట్టుకుంది చూడు మచ్చ. మచ్చ జగన్మోహన్ రావు చూపిస్తాడా? నాలుగాడు కిందగా చూపిస్తాడా మచ్చ? అన్న మచ్చ అన్న, ఆ మచ్చ అన్న మచ్చని చూపించాను పెద్ద ఆయనకి. ఆ మచ్చ చూసి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. మా డ్రామా అధికారం అధికారం ఉంటాం. అబ్బు బొత్సాల సత్యనారాయణ గారు ఉన్నాడు, ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నాడు, వాళ్ళ నాన్నగా క్యాబినెట్లు మంత్రులు ఎమ్మెల్యేలు నోటమిటి యావత్తుంది. ప్రజలు అంటారు ఏమంటారు, చిగ్గు లజ్జ బిడు బాబాయ్. బాబాయ్ని గొడ్డలతో నడుతున్నప్పుడు బాధ వస్తుంది కదా అని ఓ పెద్ద ఆయన బాధపడుతున్నాడు. కానీ రెండోది మచ్చలేదంటాడు ఏంటి? మచ్చ లేకపోతే ఎలాగన్నా? ఆ మచ్చే కదా ఆయుధం.